ఓకే, వెరీ నైస్. ఇంకొక మాట, మన అసోసియేషన్ వాళ్ళ ఫ్లాట్స్ అన్ని ఒకే బ్లాక్ లో ఉండాలి. తర్వాత వచ్చే వారమే అకౌంట్ లో క్యాష్ ట్రాన్స్ఫర్ చేసే ఏర్పాటు చేస్తాను. ఓకే, అలాగే వర్క్ మొత్తం కరెక్ట్ టైం లో పూర్తవ్వాలి, ఎందుకంటే నేను అమెరికా వెళ్ళాల్సి ఉంటుంది. అంతా నేను చూసుకుంటానండి, ఇది మా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఓకే, ఓ దెన్ సీ యు. ఓకే సార్, బాయ్ బాయ్. బావా, నేను అట్టే టైం 30 ప్లాట్లు బుక్ చేయించాను. ఇటువంటి ఎన్ఆర్ఐ అసోసియేషన్స్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోయినా అప్పుడప్పుడు ఇటువంటి మంచి పనులు జరుగుతుంటాయి. ఇంకో విషయం ఏంటి? వద్దులే, చెప్తే మీరు అనవసరంగా టెన్షన్ ఫీల్ అవుతారు కాబట్టి నేను చెప్పను. చెప్పు బావా. నేను చెప్పను. అరే చెప్పంటుంటే. అది కాదు, ఎంతైనా బాబా ఇన్ని ఫ్లాట్లు బుక్ చేసాడు కదా, నేను కమిషన్ ఇస్తే తీసుకుంటాడా లేదా అని నువ్వు టెన్షన్ ఫీల్ అవుతావు కదా. నిజమే, ఈ టెన్షన్ తోటే నిన్న రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు అనుకో, నేను కమిషన్ ఇస్తే నువ్వు తీసుకుంటావు కదా, తప్పకుండా తీసుకుంటావుగా. అమ్మయ్యా, నా టెన్షన్ పోయింది. కమిషన్ తీసుకోకుండా నిద్రపడితే కదా. ఏమంటున్నా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదే నేను నీకు చెప్పిన సర్ప్రైజ్. నువ్వు జీన్స్ వేసుకుంటావా? ఇది కదరా, నేను ఈ షాప్ని నీ పేరు మీద స్టార్ట్ చేయబోతున్నా. నువ్వు ఇలాగే ఖాళీగా ఉంటే ఇంకా పాడైపోతావు. నాన్న, నాకోసం ఏదైనా ప్రారంభించేటప్పుడు నన్ను మాట అడగొద్దా? నిన్ను అడగకుండా చేస్తే ఏం కొంప మునిగిపోతుందంట? ఇదంతా న్యూ జనరేషనే కదా, నీకు హెల్ప్గా ఉంటాడనే టెక్స్టైల్స్ నుంచి టోనీని ఇక్కడికి మార్చాను. అయితే మరి నా ఎగ్జామ్స్, దానికి ప్రిపరేషన్స్? నీ ప్రిపరేషన్ సంగతి నాకేం తెలియదు కాదులే, ఇంకా చాలు. నువ్వు కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాసి రా అంతే, మిగతా టైం అంతా ఇక్కడే పడి ఉండాలి. ఏంటి? ఏం లేదు. టోనీ. ఏంటి? ఇక్కడ లేడీస్ ఐటమ్స్ లేవా? జెంట్స్కి మాత్రమే చాలని నాన్నగారు చెప్పారు. చార్జ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళాల్సిందే, అయినా చిన్నపిల్లల ఐటమ్స్ అయినా పెట్టుకోవాల్సిందే. సార్, చిన్నపిల్లలతో పాటు చిన్నపిల్లల అమ్మలు కూడా వస్తూ ఉంటారు, అప్పుడు బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. అందుకని ప్రస్తుతానికి జెంట్స్ మాత్రం చాలు. ఓకే. డబుల్స్ ఆడదావా? షూ మిక్స్ డబుల్స్. ఓకే. సారీ, షాప్ నుంచి అప్పుడప్పుడు మెసేజెస్ వస్తూ ఉంటాయి. టెన్నిస్ లో నాకు మరియా షరపోవా, సానియా మిర్జా, తర్వాత బ్రిటన్ లారా రాబ్సన్, తర్వాత రుమేనియాకి చెందిన సొరానా క్రిస్టీ, రష్యన్ మరియా కర్లింకో, వీళ్ళంటే ఇష్టం. ఈ టెన్నిస్ ఆడే గర్ల్స్ అందరూ చాలా హాట్గా ఉంటారు, బట్ వాళ్ళలో ఎవరైనా ఇలా కాఫీ తాగడానికి పిలిచుంటే నేను వెళ్ళేవని కాదు. నిజం, నువ్వు నన్ను కాఫీ తాగడానికి పిలిచినప్పుడు నాకు ఏమైందో నాకే తెలియదు అనుకో. నేను మాట అంటే తప్పుగా అనుకోకూడదు. ఏంటి? వదిలే, చెప్తే బాధపడతావు. హే కమ్ ఆన్, ఏంటో చెప్పు. వద్దులే, ప్లీజ్ చెప్పు. ఏం లేదు.
యు ఆర్ సో సో అందంగా ఉన్నావు. చూసావా, అందుకే నన్ను బాధపడతావని. సారీ, వెరీ సారీ, నేనేదో ఊరికే అన్నానులే. నిజం చెప్పాలంటే నువ్వు అంత అందంగా ఏం లేవు. ఓకే.